తెలుగుదేశం కార్యకర్తలపై వరుసగా దాడులకు దిగబడుతున్నారు వైసీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్పై రకరకాలైనటువంటి వాదనలు వస్తున్నాయి అసలు అన్నా క్యాంటీన్ విషయంలో మరి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారనేది అర్థం కాకుండా ఉంది మరి తెనాలిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు మున్సిపల్ మార్కెట్ వద్ద గత సంవత్సరంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని ఆహారం అందిస్తున్నారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని రేపటి నుంచి క్యాంటీన్ నిర్వహించకూడదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు మరి ఇది దాదాపు సంవత్సరం పైగా ఉంది మరి అలాంటిది ఎందుకు చేశారు తెనాలిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనివరక రాజకీయ కుట్రం ఉందనేది తెలుస్తోంది మరి ట్రాఫిక్ నోటీసుల్లో సైతం అవే ఉన్నాయని తెలుస్తోంది దీంతో ఉద్రిక్తత మధ్య తెలుగుదేశం నేతలు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాలు పంపిణీ చేస్తున్నారు అయితే మిగతా సవాళ్ళు మాత్రం ఇంక మీద జరగకూడదని ఖచ్చితంగా జరిగితే మీరే బాధ్యత వహిస్తుందని తెలుస్తోంది అసలు అన్నా క్యాంటీన్ వద్ద జరిగినటువంటి ఈ రగడ కర్ఫ్యూ కంటే ఘోరంగా ఉంది అయితే అక్కడ రూల్స్ అయితే ఇంత దారుణంగా ఉండడానికి కారణం ఏంటనేది అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీ వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల విషయంలో వివాదాలు జరగడానికి కారణం అసలు ఎక్కడ తెలంగాణకి సంబంధించిన విషయాల్లో కానీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ కానీ అన్నా క్యాంటీన్లు ఉండకూడదని డిసైడ్ చేసేశారట మరి తెనాలిలో అయితే మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత సంవత్సర కాలంగా నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ని ఇప్పుడు నోటీసులు ఇచ్చి తీసేమనడం హాట్ టాపిక్గా మారింది అయితే ఈ విషయం తెలిసి మరి అన్నా క్యాంటీన్ మూసివేతపై పవన్ కళ్యాణ్ కలిసి ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం తెనాలికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి తనతో పాటుగా తారక్ ఇద్దరూ కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పవర్ స్టార్ అలాగే తారక్ వెళ్ళి అన్నా క్యాంటీన్కి సంబంధించి తెనాల్లో జరిగిన ఆ ప్రాంతానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నట్టు